ఇప్పుడు ఇచ్చేటన్నీ కాకుండా ఒక 5000 ఎకరాలు మనం అమ్మితే మనం ఖర్చున పెట్టిన డబ్బులు కాస్తో కొస్తూ అటు ఇటు వచ్చేస్తుంది, ఆదాయం వస్తుంది. ఈరోజు మీరు ఒకసారి చూశారు, వేదవ్యాస గారు చెప్పారు తమిళనాడుకు ఆదాయం చెన్నై నుంచి వస్తుంది, కర్ణాటకకు ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది, మహారాష్ట్రకు ఆదాయం ముంబై నుంచి వస్తుంది, తెలంగాణకు ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. అదే మరిగా తెలుగు జాతికి ఒక నగరం అవసరం ఉందా లేదా అని మనం అడుగుతున్నా. ఇది ప్రభుత్వం కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మనమేదో ప్రభుత్వ డబ్బులన్నీ ఇక్కడ పెడుతున్నామని. రైతులు చూపించిన స్ఫూర్తితో మన తెలివితేటలతో ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా అప్పు తీసుకొచ్చి మొత్తం ఖర్చు పెట్టి మళ్ళీ ఆ భూమి అమ్మి పూర్తిగా దించే పరిస్థితికి వస్తున్నాం, ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది అభివృద్ధి అంటే ఆ డబ్బులు వచ్చిన డబ్బులు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, పేదరిక నిర్మూలన కోసం ముందుకు పోతాం. అదే మరిగా హైదరాబాద్ అభివృద్ధి చేశాం, ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గిట్టని వ్యక్తులు నచ్చని వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు విశాఖపట్నం ఉంది, మనది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీగా తయారు చేశాం. తిరుపతి ఉంది, బ్రహ్మాండమైన సిటీగా, ఒక సుందరమైన సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తున్నాం. కాకినాడ అదే స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. ఇవే కాదు, అన్ని టౌన్లు కూడా ఒక స్మార్ట్ టౌన్లుగా తయారు చేసి ఒక ఎకనామిక్ యాక్టివిటీకి నాంది పలుకుతున్నాం. ఈరోజు మీరందరూ విజయవాడకు వచ్చారు, ముందు విజయవాడకి ఇప్పుడు విజయవాడకి తేడా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి, ఉంది అనుకుంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాదు ఆ రోజుల్లో కంటిన్యూగా ప్రతి ఒక్క సంవత్సరం క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయి. ఈరోజు క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అవార్డులు ఎవరికి వస్తున్నాయంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈ యొక్క ప్రభుత్వం యొక్క సమర్థత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరందరూ గట్టిగా చెప్పాలి, కేంద్ర మాటలు చెల్లవు, అమిత్ షా మాటలు ఎవరు నమ్మరు, కబద్దారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మా జోలుకు వచ్చి మా పొట్ట కొట్టద్దని, ఈ ప్రాజెక్టుకి అడ్డం పడద్దని మరొక్కసారి మీరందరూ గట్టిగా చెప్పి మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మీరు డబ్బులు ఇవ్వడానికి నెపాలు వెళ్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని గట్టిగా చప్పట్లు కొట్టి ఈ తీర్మానాన్ని హర్షం, అదే మరిగా హర్షాతి హర్షంతో ఈ తీర్మానాన్ని అందరూ ఆమోదించవలసిందిగా కోరుకుంటూ, నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఇక్కడుండే నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈరోజు ఇవన్నీ మనం చర్చిస్తూ ఉంటే, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, కనకదుర్గ ఫ్లైఓవర్, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు, సోమ కన్స్ట్రక్షన్కి ఇచ్చారు, పనులు కావడం లేదు, నేను వెనకబడ్డాను కడాన. వాళ్ళు ఒక మాట అంటే మా దగ్గర డబ్బులు లేవంటే 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను పూర్తి చేయడానికి. ఆ విధంగా మనం ప్రయత్నం చేసి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామంటే ఈ ప్రాజెక్టు మన వల్ల ఆగిపోయిందని తప్పుడు వార్తలు రాసే సాక్షి నియమనాల్లో మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి తప్పుడు వార్తలు చేసి రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారు, మీరు మభ్య పెట్టే రోజులు అయిపోయినాయి, మీ కుతంత్రాలు కుట్రలు అర్థమైనాయి. రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజు తొందరలో ఉందని, దానికి తప్పకుండా జరుగుతుందని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడే డొలేరా పైన మన వాళ్ళు ఒక వీడియో ఒకటి సంపాదించారు కంపారిజన్ కోసం. వాళ్ళకి అక్కడ డొలేరా పైన ఇంత ప్రేమ ఉందో, మన పైన ఎంత సౌతి ప్రేమ ఉందో ఒకసారి చూస్తే సరిపోతుంది. ఏమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు, ఎవరు వస్తారు స్క్రీన్ చేయండి తొందరగా.
में हम नए शहर बना रहे हैं, आपको भी